విశాఖపట్నం ఎంపీగా నేను గెలవడం ఖాయమని అన్ని రిపోర్ట్స్. ఎట్లా అది మనకు తెలుస్తుంది? లాస్ట్ టైం టీడీపీ భరత్కి 435,000 వచ్చాయి. బీజేపీతో చేరినందుకు ముస్లిం క్రిస్టియన్ ఓట్లు 33% పోయాయి. అంటే ఆయనకు 3 లక్షల కంటే ఎక్కువ పడవు. బొత్స ఝాన్సీకి ఇంకా వరస్ట్. ఎంవీవీకి లాస్ట్ టైం జగన్ వేవ్ ఉన్నప్పుడు 440,000 పడ్డాయి. ఇప్పుడు జగన్కి యాంటీ వేవ్ వచ్చింది ఫెయిల్యూర్స్ని బట్టి. ప్లస్ బొత్స ఝాన్సీ ఎవరితో ఎవరో 10లో ఒకరికి తెలియదు. ఇప్పుడు లైఫ్లో వైజాగ్ రాలేదు కదా, ఎయిర్పోర్ట్లో ఫ్లై చేయడానికి తప్ప, విజయనగరం ఆ పల్లెటూరులో తప్ప. దాన్ని బట్టి మినిమం 50% లాస్ వచ్చింది వాళ్ళకి. 440ది 220, యాంటీ జగన్ వేవ్ 25%, బొత్స ఝాన్సీ ఎవరో తెలియకపోవడం 25%, నేను వచ్చినందువల్ల ఇంక కొంత పర్సెంట్. ఇప్పుడు 70% పోలైంది 14 లక్షలు. సో భరత్కి 3 లాక్స్ ఇచ్చిన, ఝాన్సీకి 2 లాక్స్ ఇచ్చిన, 5 మిగతాయి 9 లాక్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ వాళ్ళు 30 మందికి 30,000 60,000 ఇచ్చిన 8 లక్షలు మినిమం ఎట్లా పడ్డాయో చెప్తాను. నెంబర్ 1, మణిపూర్ లాంటి ఘటనలు రాకూడదు అని 5 లక్షలు క్రిస్టియన్స్లో 4 లక్షలు మనకు ఓటేశారు. 10-15% జగన్కి వేసి ఉంటారు ఫ్యాన్ గుర్తుకి. ఓకే, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపినందుకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, నిర్వాసితులు, 30 కుటుంబాలు, 100,000 ఓట్లు వారు చెప్పి వైపు వేయించిన మొత్తం అంతా మీడియాలో వచ్చింది కనుక ఇంకొక 100,000 ఓట్లు అవి 2 లక్షలు. 6, నిరుద్యోగులు 8 లక్షలు ఉన్నారు 20 లక్షల్లో. విశాఖ పార్లమెంట్ 40%, 8 లక్షల్లో 4-5 లక్షలు ఓటేసిన, మినిమం 2 లాక్స్ ఓటేసిన, అదొక 8 లక్షలు 9 లక్షలు. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే భరత్కి అప్పుడు పడిన దాంట్లో 100,000 తగ్గిన 340, 335లో 3 ఓన్లీ 100,000 తగ్గితే, ఇంకెక్కువే తగ్గాయి. ఝాన్సీకి అప్పుడు పడిన దాంట్లో సగమే పడతాయి, ఎందుకంటే ఎంవీవీ జగన్ యాంటీ వేవ్, బొత్స ఝాన్సీ స్ట్రక్చర్ లేదు కనుక. దొంగ ఓట్లు పడినా పోనొక 2.5-3 ఇచ్చేద్దాం. 3-3 వాళ్ళకి ఇస్తే 6, ఇంకా 14 పోయినా ఎటు చూసినా 8 లక్షలు ఉన్నాయి. సో నిరుద్యోగులారా, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లేకుండా మీరు కాపాడాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఛానల్లో చూడండి, టీడీపీ వైసీపీ మధ్య కొట్లాటలు దేనికి, ఈవీఎంలు రిప్లేస్ అయిపోతున్నాయి, ఓట్లు ట్యాంప్ అవుతున్నాయి. జగన్ను గెలిపించడానికి సెంటర్ డిసైడ్ అయింది, ఇది నేను వింటుంది. అసలు మనం ఏం చేయాలి? రాష్ట్రం అంతా మనం కాపాడలేం కానీ దేశం అంతా, విశాఖపట్నం 33 ఎంపీ అభ్యర్థులు 30 మంది వెబ్ లింక్ లైవ్ లింకులు ఇమ్మని అడిగితే, నేను అబ్జర్వర్ గారికి లెటర్ రాశాను, అమిత్ వర్మాజీ శర్మాజీ వైజాగ్ ఎంపీ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్, 2 అవర్స్ ఆయనతో గడిపాం. రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారికి లెటర్ రాశాను 5:00 పర్సనల్కి ఇచ్చాను, ఇప్పుడు 8 అయింది, ఇంకా రెస్పాండ్, ఇంకా లింక్ రాలేదు. లింకులు రాకుండా ఆలోచించండి. ఎలక్షన్ జరిగాయి, ఈవీఎంలన్నీ రాత్రి 3, 4, 5, 6 సంత సామాన్లు తోలినట్టు తోలారు. బూతుల్లోనే 130 బూతుల్లోనే ట్యాంపరింగ్ జరిగిందని చాలామంది కంప్లైంట్ ఇచ్చి రీఎలక్షన్కి అడిగారు, ముఖ్యంగా ఎస్కోట్లో. ఆఫీసర్స్ నాతో చెప్పినవి కూడా, ఇతరులతో చెప్పింది కూడా, మేము ఒక్కరం ఏం చేస్తాం సార్, ఇక్కడ పోలీసులు తొత్తుల్లా పనిచేశారు కనుక ఇప్పటికెంత ట్యాంపరింగ్ జరిగింది. ట్యాంపరింగ్ అంటే ఏంటి? ఓటు రాని వాళ్ళు ఓట్లకి వాళ్ళ స్లిప్పులతో వాళ్ళు నచ్చిన దానికి ఫ్యాన్ అయితే ఫ్యాన్, సైకిల్ అయితే సార్. ఈ విషయంలో ఎక్కువ ఫ్యాన్కి వేయించారని రిపోర్ట్స్. సో విశాఖపట్నం ఎంపీగా ఎన్ని పడినా ఝాన్సీకి 2-3 లక్షలు, ఎక్కువైతే 3, తక్కువైతే ఇంకా 150,000 పడవచ్చు. భరత్కి ఎక్కువైతే 3, మరి తతిమ 14 లక్షల్లో 9 లక్షలు మనకి పడ్డాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకి నన్ను నమ్మి, నేను ఇక్కడ పుట్టి పెరిగి చారిటీలు చేశాను కనుక. సో ఈ 30 మంది ఎంపీ అభ్యర్థులు మేము డిమాండ్ చేస్తుంది
వీడియో రిలీజ్ చేసాం మీడియా మిత్రులు పెట్టి. అర్జెంటుగా ఎలక్షన్ ఆఫీసర్స్, ఎలక్షన్ ఆర్ఓ, ఎలక్షన్ సీఈఓ మీనా గారు, ఎలక్షన్ సీఈఓ రాజీవ్ కుమార్జీ, ఇన్స్ట్రక్ట్ యువర్ పీపుల్ టు ప్రొవైడ్ లైవ్ లింక్ ఫర్ స్ట్రాంగ్ రూమ్స్ సో దట్ వీ కెన్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మీ ఆర్ఓ గారు ఏమంటారు, పోలీసులు ఉన్నారండి, పోలీసులు ఎవరు, స్టేట్లో జగన్ పోలీసులు, ఆయన శాలరీలు ఇస్తున్నాడు, కంట్రీలో మోదీ పోలీసులు, హోమ్ మినిస్టర్, సిఆర్పిఎఫ్. సో వాళ్ళు కాపలా కాస్త ఇంక మరి మేమెందుకు ఉండడం, మేమెందుకు ఓట్లు వేయించడం, మేమెందుకు క్యాండిడేట్లుగా నిలబడ్డాం,